జంగారెడ్డి గూడెం శ్రీ సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న తలసేమియా పిల్లల అవసరార్థం టీనర్సపురం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ నందు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తలసేమియా పిల్లలకు రక్త మార్పిడి కోసం రక్తం అవసరం కాగా సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు టీనర్సపురం లయన్స్ క్లబ్ వారిని సంప్రదించడంతో 30 మంది బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు పెద్దిని ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి రక్తదానం చేయాలని సూచించారు. శ్రీ సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి నామా శ్రీనివాస్ వికాసులు మాట్లాడుతూ రక్తం అడిగిన వెంటనే స్పందించి టీనర్సపురం నుండి సొంత ఖర్చులతో వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో సన్ రైజ్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మధు తదితరులు పాల్గొన్నారు. ఫ్రీక్వెన్సీ తగ్గించాను కానీ మ్యాన్లో మోటివేట్ చేయాలి. బ్లడ్ ఆర్టిఫిషియల్ దొరికితే ఓకే, దొరకట్లేదు కాబట్టి. రోజు లయన్స్ క్లబ్ టీనర్సపురం నుంచి తలసేమియా పేషెంట్లు అయిన పిల్లల కోసం మా లయన్స్ క్లబ్ నుండి బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి ఈరోజు సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ వారికి బ్లడ్ డొనేషన్ చేయడానికి దాదాపు ఒక 20 మందిమే వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చాము. అలాగే బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము. మరి ఈ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మా లయన్స్ క్లబ్ ఎప్పుడు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాము. మరి అలాగే ఈ బ్లడ్ డొనేషన్ చేయడానికి చక్కని సమాజ సేవకు ప్రోత్సహించిన మా పిల్లలందరికీ, ఇక్కడ డొనేషన్ చేయడానికి వచ్చిన వారందరికీ మా లయన్స్ క్లబ్ తరఫు నుండి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత కొంతకాలంగా ఈ లాక్డౌన్ల వల్ల ఇప్పుడు వచ్చేది సమ్మరు, స్టూడెంట్స్ కూడా ఎవరికి వాళ్ళు సెలవుల్లో ఉన్నారు. వాలంటరీ డోనర్స్ తగ్గి లేరనే చెప్పుకోవాలి. అలాంటి లేని పక్షంలో అనేక మంది పేషెంట్లకి సరైన సమయానికి రక్తాన్ని అందించలేని పరిస్థితుల్లోకి బ్లడ్ బ్యాంకులు వెళ్ళిపోయాయి. ఆ పరిస్థితులను అర్థం చేసుకొని తలసేమియా పిల్లల కోసం మరీ ముఖ్యంగా చాలామంది వాలంటీర్స్ స్పందించారు. మన మంతన సతీష్ అన్న ఆయన డోనర్స్ని సమకూర్చడం జరుగుతూ ఉంది. మంతన సతీష్ గారు అన్న ఆధ్వర్యంలోనే మళ్ళీ ఇంకా వాలంటీర్స్ని ప్రోత్సహించి ప్రత్యేకంగా టీనర్సపురం క్లబ్ నుంచి అండి 20 మంది డోనర్స్ని ఎటువంటి ఫెసిలిటీస్ లేని సమయాల్లో సొంత ఖర్చులతో 20 మంది డోనర్స్ని తీసుకొని రావటం అన్నది చిన్న విషయం కాదు. 20 మంది డోనర్స్ని తీసుకొచ్చి 20 మందితో బ్లడ్ ఇప్పించారు. మరలా రేపు వచ్చే నెలలో ఇంకొక 20 మందికి మేము సర్వీస్ అందిస్తానికి రెడీగా ఉన్నారు, మా దగ్గర డోనర్స్ ఉన్నారని చెప్పేసి అని అన్నారు. అందుకు గాను ప్రత్యేకంగా మరలా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.